रंगारेड्डी जिल्ला शाद नगर लो कांग्रेस पार्टी इंचार्जी वीरपल्ली शंकर आध्वर्यंलो सत्याग्रह दीक्ष निर्वहिंचारु। केंद्र राष्ट्र प्रभुत्वालकु व्यतिरेकंगा प्लकार्डुलु प्रदर्शिंचारु। రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని శంకర్ అన్నారు. ఆర్మీలో చాలా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోకుంటున్నారని ప్రశ్నించారు. వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీఓ రాజేశ్వరికు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, చల్లా శ్రీకాంత్ రెడ్డి, అజిత్ మత్ ముబారక్ పాల్గొన్నారు. ఎన్నడు చూడని, ఎన్నడు ఎరగని సంఘటన జరుగుతా ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చి రైతులను ఆత్మహత్యలు చేసుకున్న విధంగా, హత్యలు చేసుకున్న విధంగా కూడా యావత్ భారతదేశంలో జరిగింది. అదేవిధంగా ఒక అగ్నిపథ అనే పథకాన్ని, నియామక పథకాన్ని తెచ్చి ఇలా దేశ భద్రత గురించి నియమ నిబంధనల ప్రకారము ఏర్పాటు చేయవలసిన రిక్రూట్మెంట్ లో బీజేపీ పార్టీ తన పార్టీకి అనుకూలంగా రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఒక ఉపశమనం ఇచ్చిన వాళ్ళం అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తే అనే ఒక ఎంత తంతుతోని 4 సంవత్సరాలే రిక్రూట్మెంట్ చేస్తే 4 సంవత్సరాలే దేశ భద్రతలో పాల్గొని మళ్ళా 4 సంవత్సరాలకే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఒక నియమ నిబంధనలు తెచ్చింది. ఆ అగ్ని పథకం వల్ల ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న దేశాన్ని రక్షించుకుందాం, దేశ సరిహద్దుల్లో మనం ఉద్యోగం చేద్దాం, మన కుటుంబం ముఖ్యం కాదు మన దేశం ముఖ్యం, మన దేశ భద్రత ముఖ్యమని చెప్పి ఇవాళ యువత నిరుద్యోగులు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసున్న వాళ్ళు వాళ్ళ అన్ని విధాల దారుణ్య శరీరంతోని అన్ని శారీరక టెస్టులన్నీ పాస్ అయి గత 2 సంవత్సరాలప్పుడు నోటిఫికేషన్ వేసి ఇప్పటి వరకు కూడా దాన్ని తాస్తారం చేస్తా ఉన్నారు. నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంది. ఆ రిటర్న్ టెస్ట్ ఇప్పటికీ కోవిడ్ వ్యాధిని అడ్డంగా పెట్టుకుని